ఐఐటి మెడిసిన్ ఇంజనీరింగ్ ఐఏఎస్ లేదా ఐపిఎస్ ఇది తమ పిల్లలపై తల్లిదండ్రులు కంటున్న కలలు మరి ఆ కలలు సాకారం చేసుకోవాలంటే సరైన విద్యా సంస్థను ఎంచుకోవడం తల్లిదండ్రుల బాధ్యత మీరు కంటున్న కలలు సాకారం చేసుకోవాలంటే విద్యా వికాస్ను తప్పక ఎంచుకోండి నేటి విద్యార్థులే రేపటి విజేతలు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చైర్మన్ బతిన లక్ష్మి అన్నారు సమావేశానంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీల కౌన్సిలర్లు చేసిన ఆరోపణలను పట్టణ వైసీపీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రారావు ఖండించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు జంగారెడ్డిగూడెం ప్రజలకు నా నమస్కారం వార్డులోని ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ రోడ్లు పెట్టాం అవసరం ఉన్నాకడ పెట్టాము ఇది అందరం ఒకటే కులం లేదు మతం లేదు అందరికీ పెడతాము అందరికీ రోడ్లు చేసుకుంటా వస్తాం పార్టీ చూడడం మతం చూడడం అన్నీ ఒకటే అనుకుంటాం జంగారెడ్డిగూడెం అభివృద్ధికి త్వరపడతాం అందరికీ నమస్కారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగరేసిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందజేస్తూ మేము ఎప్పుడూ ముందున్నాం ప్రతిపక్షాలు మిత్రపక్షాలు సుపక్షం అని ఏమీ లేకుండా ఎక్కడ ప్రజలకు అవసరం వద్దో అక్కడ మా చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్లు మా తోటి కౌన్సిలర్స్ అందరూ కలిసి అందరినీ సమానంగా చూస్తూ అందరికీ అవసరం అయిన రోడ్లు కానీ వాటర్ కానీ అలాగే అన్ని సౌకర్యాలు ప్రజలకు కల్పించే దాంట్లో ముందుంటామని తెలియజేస్తున్నాం కొందరు కౌన్సిలర్స్ మాట్లాడుతున్నట్టు ప్రతిపక్ష కౌన్సిలర్స్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ మేము చేసేది తెరిచిన పుస్తకం ఇదే 4వ వార్డులో జంగారెడ్డిగూడెం 4వ వార్డు అండి ఇందిరానగర్ కాలనీలో మొన్న పోయిన నెలలో 5 లక్షల రూపాయలు రోడ్డు ఒకటి పెట్టాం అలాగే 7 లక్షల 30 వేలు ఇంకొక రోడ్డు పెట్టాం అలాగే కల్వర్ట్లు 2 ఇచ్చాం ఇవన్నీ కలిపి 15 లక్షల రూపాయలు వర్కులు ఈ మధ్యకాలంలో పెట్టాం అలాగే గడప గడపకు తిరిగినప్పుడు ఎమ్మెల్యే గారు స్వయంగా అక్కడ ప్రజలకు కావాల్సిన సౌకర్యం కోసం 7 లక్షల 30 వేల రూపాయలు గడప గడపకు 4వ వార్డులో పెట్టడం జరిగింది అలాగే 5వ వార్డులో వాటర్ వర్క్స్ నిమిత్తం ఇవ్వడం జరిగింది ఈ గడప గడపకు ఇచ్చిన దాంట్లో ఎమ్మెల్యే గారు 13 లక్షల 50 వేల రూపాయలు ఒక ఇందిరానగర్ కాలనీ వాళ్ళకి అంటే 4వ వార్డులో మాకు కౌన్సిలర్ అయిన జనసేన కౌన్సిలర్ అయిన తాతాజీ గారి వార్డులో పెట్టాం అలాగే 5వ వార్డు వచ్చినప్పటికి తెలుగుదేశం కౌన్సిలర్ ఆవిడ రమాదేవి గారు ఆవిడ వార్డులో చేయడానికి ఏ పని లేదు కానీ వాటర్ వర్క్స్ ప్రాబ్లం అంటే అవి చేసాం అలాగే ఎప్పుడో పెండింగ్లో ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ అంటే వైర్లు జారిపోయి స్తంభాలు ఇరిగిపోయి ఉంటే అవన్నీ క్లియర్ చేసి మొత్తం వార్డు మొత్తం 5వ వార్డు మొత్తం ఒకసారి ప్రజలను అడిగితే చెప్తారు ఎప్పటి నుంచో ఉన్న సమస్య కానీ మా కౌన్సిల్ దృష్టికి రాగానే చైర్పర్సన్ గారు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వెంబటే డిఈ గారికి ఫోన్ చేయడం వెంబటే కొత్త లైన్లు కొత్త స్తంభాలు వేసి దరిదాపు 50 లక్షల రూపాయల వరకు అక్కడ జరిగింది ఇది ఎలక్ట్రికల్కి సంబంధించి 5వ వార్డులో పోతే 10వ వార్డు జ్యోతి గారి వార్డులో 4 లక్షల రూపాయలు ఒక రోడ్డు కావాలంటే రోడ్డు వేసాం గడప గడప దాంట్లో అలాగే కల్వర్ట్లు 3 కల్వర్ట్లు అవసరం ప్రజలకు ఉపయోగపడే అంటే కల్వర్ట్లు వేసాం ఆవిడ తెలుగుదేశం ఇకపోతే 17వ వార్డు రాజుగారు నంబూరి రాజుగారు ఈ వార్డులో 4 కల్వర్ట్లు అర్జెంట్ ప్రజల కోసం ఉపయోగం కోసం చైర్మన్ గారు పర్సనల్గా 4 లక్షల రూపాయలు అంటే 4 కల్వర్ట్లు 4 లక్షల రూపాయలు పెట్టి కల్వర్ట్లు నిర్మించడం జరిగింది ఇంకొక రోడ్డు ఒకటి 3 లక్షల 50 వేలు రోడ్డు ఒకటి వేయడం జరిగింది అసలు ఇక్కడ కులం మతం ప్రాంతం పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేమేమి చూడం జంగారెడ్డిగూడెం పురప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కంపల్సరిగా అందిస్తాం
అందించే దాంట్లో ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఉంటదేమో గానీ ప్రజలకు ఇచ్చే సౌకర్యం గానీ ఎక్కడ మేము రాజీ పడం మా చైర్పర్సన్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మా వైస్ చైర్మన్లు మా కౌన్సిలర్స్ అందరూ కలిపి ఒకే మాట మీద ఉండి ప్రజలకు ఏది అవసరమైతే అది అక్కడ పెట్టడానికి మేము రెడీగా ఉంటాం ఈ రోజు తీర్మానంలో ఒక్క బీటీసీ అంటే మన జేపీ సెంటర్ నుంచి త్రివేణి జంక్షన్ దాకా ఆ రోడ్డు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ఎమ్మెల్యే గారు మన స్వయంగా చూసి చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్లు వెళ్ళి చూసి ఆ రోడ్డుకి 70 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో ఆ వర్క్ మొదలవుద్ది కాంట్రాక్టర్ గారిని కూడా మేమే మా కౌన్సిల్లో చూసుకుని మేము వర్క్ మొదలెట్టిస్తున్నాం అది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు అలాగే ఏలూరు రోడ్లో ఆర్డీ ఆఫీసు మన కోర్టు ఉన్న ప్రాంతంలో ఉన్న రోడ్డు అది చాలా అవసరమైన రోడ్డు అని గుర్తించి ప్రస్తుతం దానికి కావాల్సింది 60 లక్షల రూపాయలు అది రోడ్డు కావాలి అయితే అందాక 25 లక్షల రూపాయలు పెట్టి కొంతవరకు తీసుకెళ్ళి మళ్ళీ తీర్మానం ఇంకో మళ్ళీ మీటింగ్లో ఇంకో పెడదామని తచ్చిమంది అనుకున్నాం అలాగే ఈరోజు 25 లక్షలు దానికి పెట్టాం అలాగే ఇప్పుడు రోడ్డు సిమెంట్ రోడ్డు పేరంపేట రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్డు 25 లక్షల రూపాయలు పెట్టి అది రోడ్డు వేస్తున్నాం మేము ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం మాకు పార్టీలతో సంబంధం లేదు జంగారెడ్డిగూడెం ప్రజలు ముఖ్యం ప్రజల కోసం ఏదైనా సరే పార్టీలు చూడకుండా ఆ కౌన్సిలర్ తెలుగుదేశం ఆ జనసేన ఏమి చూడకుండా మేము ఆ డెవలప్మెంట్కే ప్రాధాన్యత ఇచ్చి మా చైర్పర్సన్ గారి సారథ్యంలో మేము జంగారెడ్డిగూడెంకి ఎదురెదురు ఇంకా ముందుకు తీసుకెళ్తాం